हाई फ्रेंड्स, वेलकम टू तनुज ब्लॉग्स। नैन तानूरोजु वीडियो चिकड़काय फ्राई अंडी। पेद चिक्कुलु उंटाई कदा, पप्पु चिक्कुलु अवन्नी, इवि चाला मंचिदी हेल्थ की। अंदुके नेनु ई रोजु चिक्कुडुकाय फ्राई चेयालनुकुंटुन्नानु। एला चेसुकोवालो चूद्दामंडी। नेनु 1/2 केजी वरकु चिक्कुलु तीसुकुन्नानंडी। वीटिनि ओक्कोक्क चिक्कुडुकायनु हाफ गा कट चेसि वाटर लो बॉइल चेयालंडी। हाफ एन अवर पाटु कोंचेम साल्ट वेसुकोनि उप्पु वेसुकोनि बॉइल चेयालंडी। चिक्कुडुकाय अनेदि सॉफ्ट गा अव्वालि, अप्पटि वरकु बॉइल चेयालंडी। बॉइल चेसिन तर्वात वाटर अंता तीसेसि पक्कन पेट्टुकोवालंडी। पक्कन पेट्टुकुन्न तर्वात ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకోవడానికి కావాల్సినవన్నీ ఫస్ట్ తాలింపు వేసుకోవాలండి। నేను దాని కోసం నేను ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకుంటున్నానండి, ఒక పాయ వెల్లుల్లిపాయ తీసుకుంటున్నాను, అలాగే 5 ఆర్ ఎండుమిర్చి తీసుకుంటున్నాను। కారం చాలా తక్కువ వేస్తానండి, ఎండుమిర్చి కారవండి। అలాగే 2-3 టేబుల్ స్పూన్ పచ్చిసెనగపప్పు తీసుకుంటున్నానండి, పచ్చిసెనగపప్పే మెయిన్ అండి। పచ్చిసెనగపప్పు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది। అలాగే 1 స్పూన్ తాలింపు దినుసులు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకుంటానండి। జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది। అలాగే వెల్లుల్లిపాయని కచ్చపచ్చగా దంచుకుంటానండి। వెల్లుల్లిపాయ చాలా మంచిదండి హెల్త్కి, బాడీకి, బ్లడ్ పట్టిద్దండి। సో కొంచెం యాడ్ చేసిద్ది కానీ రోజు మనం తినే వాటిలో యాడ్ చేసుకోవడం చాలా మంచిది వెల్లుల్లిపాయ। అలాగే స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకుని అందులో 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి। నేను ఈ ఫ్రైలో ఆయిల్ చాలా తక్కువ వేస్తానండి, ఫ్రైస్లో బాగా ఆయిల్ వేసినా బాగోదండి, సరిపడా వేస్తే సరిపోద్ది। అలాగే సిమ్లో పెట్టుకుని ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలండి। ఆయిల్ వేడెక్కాక నేను ఈ కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నానండి। వెల్లుల్లిపాయ ఆయిల్ ఎక్కువసేపు ఫ్రై అవ్వాలి। ఫ్రై అయిన తర్వాత పచ్చిసెనగపప్పు వేసుకుంటున్నాను, పచ్చిసెనగపప్పు కూడా ఎక్కువసేపు ఫ్రై అవ్వాలండి। కొంచెంసేపు ఫ్రై 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మిగతా దినుసులన్నీ వేసుకుంటున్నానండి। వేసుకున్న తర్వాత ఎండుమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి, కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను। అవి కూడా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి। ఇవన్నీ వేసుకుని ఆయిల్లో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అవ్వాలి, ఇలా బ్రౌన్ కలర్ షేడ్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి। ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న చిక్కుడుకాయలను యాడ్ చేసుకుంటున్నాను। చిక్కుడుకాయలను యాడ్ చేసుకుని ఇందులో 1 స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నానండి, అలాగే ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను। సాల్ట్ అనేది మీ టేస్ట్ బట్టి కూడా యాడ్ చేసుకోండి, ఒకసారి చూసుకుని సరిపోతే లాస్ట్లో వేసుకోండి। ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకుని ఒక మూత పెట్టుకుని మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ సిమ్లో ఫ్రై చేసుకుంటున్నానండి। చూసారు కదా ఆయిల్ అయితే నేను చాలా తక్కువ వేసాను, ఆయిల్ ఎక్కువ ఉన్నా బాగోదు। బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 10-15 మినిట్స్ ఫ్రై అవ్వాలి। ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి, నేను 1 కన్నా తక్కువే యాడ్ చేశాను, ఎందుకంటే ఎండుమిర్చి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకోండి। అలాగే సిమ్లో పెట్టుకుని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి, అంతేనండి, అయిపోయింది, థ్యాంక్ యూ।